నమస్కారం జెమ్ జె న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు నిస్వార్థ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులని కొనియాడిన పలువురు టీడీపీ నాయకులు తన స్వగృహంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 15వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులతో కలిసి ఆంజనేయుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం నెల్లూరు జిల్లాల టీడీపీ సమన్వయకర్త బీసీ జనార్దన్ రెడ్డి హాజరై తెలుగుదేశం పార్టీకి దామచర్ల ఆంజనేయులు చేసిన సేవలను కొనియాడారు ముందుగా స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురు అలాగే కర్నూలు రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ నిరాడంబర ప్రజానేతగా తన తాత ఆంజనేయులు చేసిన సేవలను ఎన్నలేనివన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం చేసిన కృషి అనిర్వచనీయమని దామచర్ల జనార్దన్ కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్
ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, అమర రహే దామచర్ల ఆంజనేయులు గారు, అమర రహే దామచర్ల ఆంజనేయులు గారు, అమర రహే కొనసాగిస్తా ఆంజనేయులు గారు ఆశయాలను. आधार विवरण नमोदु मार्पुलु चेर्पुलु प्रक्रियनु पूर्ति स्थायिलो चेपट्टालनी जिल्ला कलेक्टर एस दिनेश कुमार चेप्पारु. बापट्ल प्रकाशं जिल्लालोनी क्लस्टर आधार सचिवालय केंद्रालो पनिचेस्तुन्न डिजिटल असिस्टेंट्लु वार्ड एड्युकेशन डेटा प्रोसेसिंग सेक्रेटरीलु 150 मंदिकी ओंगोलुलो ड्वामा कार्यालयंलो निर्वहिंचिन वर्कशाप्नु आयन मुख्य अतिथिगा हाजरै प्रारंभिंचारु. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఆధార్ సంబంధిత సమస్యలు వివరాల నమోదు కోసం 5 సచివాలయాలకు ఒక ఆధార్ కేంద్రాన్ని మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి అన్ని సేవలకు ఆధార్ వివరాలు అనివార్యమని అన్నారు. ఈ దృష్ట్యా కొత్త ఆధార్ కార్డుల కోసం ఇప్పటికే ఉన్న ఆధార్ వివరాలలో మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సచివాలయ సిబ్బంది తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 27-28 తేదీలలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆధార్ సంబంధిత సమస్యలన్నింటినీ వచ్చే 3 నెలలలో సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఇందుకు అవసరమైన కిట్లను ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ పంపిణీ చేశారు. బయోమెట్రిక్స్ అప్ టు 5 ఇయర్స్ మనం తీసుకోలేని అప్పటిచంలో వాళ్ళకున్న ఒరిజినల్ బయోమెట్రిక్స్ తీసుకోవాలి అని ఒక డ్రైవ్ కోసము ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మిగిలిన చోట్ల ఇది స్కూల్ లెవెల్లో అక్కడ ఉంటున్న టీచర్స్కి, అక్కడ ఉంటున్న సిఆర్పిస్కి దీని గురించి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు చేస్తున్నారు. బట్ మన రాష్ట్రం ఆధార్ సర్వీసెస్ అందించాలి అని ఒక అబ్జెక్టివ్ చేస్తున్నాం. సో యు హావ్ టూ మ్యాండేట్స్. వన్, ఈ 5 to 15 ఇయర్స్లో ఉంటున్న పిల్లలందరికీ కూడా న్యూ ఆధార్ ఆర్ బయోమెట్రిక్ అప్డేషన్ ఇస్ వన్ థింగ్. సెకండ్, ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్స్లో మీ ఏరియాలో సపోజ్ మీ ఇట్స్ లైక్ ఏ క్లస్టర్ ఆల్ సచివాలయం ఇవ్వట్లేదు. అది టోటల్ ఏమీ ఎంతమందికి ఇస్తున్నాం ప్రకాశం? ఆల్రెడీ 36 అవర్స్కి 26 టోటల్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 26 సెంటర్స్ అంటే ఇట్స్ లైక్ క్లస్టర్. సో చుట్టూ ఉంటున్న సచివాలయం నుండి కూడా ఎనీబడి కెన్ కమ్ అండ్ డూ దాట్. ఓకే, సో నేను చెప్పినట్టు 5 to 15 ఇయర్స్ ఇస్ వన్ ఆఫ్ ద టార్గెట్ గ్రూప్స్. రిమైనింగ్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. సో డిసెంబర్ వరకు ఈ పర్టికులర్ సర్వీసెస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి మీరు సచివాలయం ద్వారా చేసిన సర్వీసెస్కి దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యుఐడిఐ ఈస్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. బట్ డిసెంబర్ తర్వాత జరుగుతున్న ప్రతి ఒక్క సర్వీసెస్కి యాజ్ యూజువల్ ఇప్పుడు సర్వీస్ సెంటర్స్లో ఏం పెడుతున్నప్పుడు ఐడెంటిటీ గురించి, దిస్ ఐడెంటిటీ, దిస్ ఆధార్ ఐడెంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎవరిని ఇంపర్సనేట్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఆల్సో. సో ఇట్ ఇస్ నాట్ లైక్ లోకల్ మనకేదో స్కీమ్ గురించి రేషన్ కార్డ్ అప్లై చేయడానికి మోసం పెడుతున్నాను కాదు. ఎనీబడీ హూ వాంట్స్ టు డూ ఎనీ యాంటీనేషనల్ యాక్టివిటీస్ ఆల్సో కెన్ కమ్ స్టే ఇన్ యువర్ విలేజ్ అండ్ అప్లై ఫర్ అన్ ఆధార్ కార్డ్. ఏజ్, జెండర్, అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ బయోమెట్రిక్స్, ఈ రకరకాల సర్వీసెస్ యువర్ మీరు అందరూ కూడా ఈ ఆధార్ సెంటర్స్ ద్వారా ఇస్తున్నారు. సో దీంట్లో ముఖ్యంగా మీరు చూడవలసింది ఏమంటే,
సపోజ్ ఒక వ్యక్తి వస్తే ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ఆధార్ కార్డ్స్ ఆధార్ నంబర్ జనరేట్ అయి ఉన్నాయా లేదా, చేయకపోతే వాళ్ళు వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళు కూడా చేపించి తీసుకుంటే మనకి 100% సాచురేషన్ లెవెల్ రూల్స్ ఉన్నాయి మీ జ్యూరిస్డిక్షన్స్ లో. అది ఒకసారి మీరు ఫస్ట్ ప్రయారిటీగా ఆ ఏరియాస్ లో మీరు క్యాంప్ పెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ అ పోర్టబుల్ డివైస్. సో ఆ స్కూల్స్ లో ఇప్పుడు నాడు నేడు వలన యూ హ్యావ్ అ గుడ్ ప్లేస్, గుడ్ కనెక్టివిటీ అన్ని ఉండడం వలన యూ కెన్ గో దర్ అండ్ సెట్అప్ యువర్ యూనిట్ అండ్ కంప్లీట్ యువర్ బయోమెట్రిక్ అప్డేషన్స్ అండ్ ఆథెంటికేషన్స్ ఆర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్స్ అండ్ డూ అ సాచురేషన్ ఎఫెక్ట్ దర్ ఆల్సో. ఓకే. అండ్ ప్రకాశం జిల్లా పెద్ద అయిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ మంత్రివర్యులు దివంగత నేత దామచర్ల ఆంజనేయులు 15వ వర్ధంతి కార్యక్రమం ఆయన స్వగ్రామమైన నాయుడుపాలెంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తల మధ్య ఎంతో కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రకాశం నెల్లూరు జిల్లాల టీడీపీ సమన్వయకర్త బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన వర్ధంతి సందర్భంగా నాయుడుపాలెంలో దామచర్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కొండేపి శాసనసభ్యులు డోలాబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చుండి సామ్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ పెద్ద ఆయన, జోహార్ పెద్ద ఆయన, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తంగటూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు, భారతి రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాల ఆంజనేయులు గారి 15వ వర్ధంతి కార్యక్రమం ఆయన యొక్క గొప్పతనం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు కూడాను మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారు ఒంగోలు టౌన్లో పెద్ద ఆయనకి సంబంధించినటువంటి 3 విగ్రహాలకి నివాళులు అర్పించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని పెద్ద నివాళులు అర్పించి రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి అభిమానులకి, అదేవిధంగా ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అందరితో కూడిన రాజకీయాలకు, నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనంగా జీవించారు తెలుగుదేశం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారు. ప్రకాశం జిల్లా ప్రగతికి, రైతు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసిన ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని చెప్పేసి మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకి నివాళులు నిర్వహించుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షు వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మా బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అద్దంకి శాసనసభ్యులు గుట్టుపాటి రవికుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఒంగోలు పార్లమెంటరీ గారికి, కనిగిరి మాజీ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి,
आयन की घनमें निवाद दामचर् अभिमा को कुट सभ्युक अंदर की पेर पेर ना धन्यवाद मुफ संवर दामचर् कुट राज पार्टी अतीत नीति निजाइत अवनीति की ताड़क एपड़ू निबद्धत तो क्रमशिक्षण तो पार्टी कष्टकाल एपड़ना गुर्तच्चे कुट दामचर् कुटमु प्रकाश जिले एन वना पार्टी कोसम क्रमशिक्षण का पनचे कुट दामचर् कुटम आ कुटा की नि मन तो आशीर्वदी अला अड़े पन मन गुर्त अवसर उजु मे राजना आये शासन सभ्यु मैं ईद पनचेना आये स्फूर्ति आये कुंडे ये विधा प्रजल हृदया निचिपोड़ो दाने प्रकार ओंगोलों को अनेक कार्यक्रम चूसी नीति निजाइती कुटा की मच्छ लेकिन यहजु ईद संवस मन ओंगोल एमएलए मन पनचेसाभंग मन की आये व्यापाराले का व्यापार तो राजकीय अनेक अभी कुटा तीसकोचि पेटना व्यक्ति मैं पेदन चेपेजेस्टाजु रूम एट सभ्युजु वरदन तन गो पनलना वाले कार्यक्रम नाइडपालम बावाली पेदन भोजन ती अंदर वाल कुट सभ्युन कल इतना मंदिर वेल मंदिर रावटा कुटा चकूर्च व्यक्ति मैं पेद मंजी भोजना पेट एद मोक्टा ब्लड डोनेशन कैंप वैद्य शिबिर अभी आशामाशी का लेकर मुग्गर डाक्टर ने बैठ चेयले मोतम स्पेषलिस्ट स्पेषलेशन एमो आ डाक्टर मोतम दीकोची ब्यूटिफुल मेडिकल कैंप कुटा निजें सतोष मेरंदर इतमी मा स्ने आंजनेयल गारी वद्दंति की ग्रउंड अंत पटक उदय नीचे अट्ला ने दादापू मोर दैन टू अवर्स अवटों लेकिन प्रति ओखर इकड़ा निजें चाल सतोष इंत मन मेडिकल कॉलेज तिरुपति एसवी यूनिवर्सिटी विशाखपट्नम आंध्र यूनिवर्सिटी उस्मा यूनिवर्सिटी मेडिकल कॉलेज चोट जरूर एमबीबीएस अवटा की नागर संवसरा अ एड़ संवर पड़ता है भारत देश में मोटमोद अन्नी मेडिकल यूनिवर्सिटी तस्कोचा एन रामाराव ग आये चलना आये पेर पटा दादापू एन भाई आरोप यूनिवर्सिटी पड़ते तौब आर आये पेर पड़ते आयन की आत्मच्छे वाल आत्म माटा पेर मार्चा अदी नि पेर तरवा గిద్దలూరు మాజీ శాసనసభ్యు తర్వాత మార్కాపురం మాజీ శాసనసభ్యు అన్న సచిన తర్వాత కొని సారి తర్వాత కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరా ఏమక్క తర్వాత ఒంగోలు सन्मान कार्यक्रम जोहार दामचर्ल पेद्दायना जोहार दामचर्ल पेद्दायना जोहार दामचर्ल आंजनेय गारु जोहार एनटीआर जोहार एनटीआर मूड जिल्लाल कोऑर्डिनेटर ओंगोलु माजी एम्मेल्ये बालिनेनी श्रीनिवास रेड्डी आयन निवासंलो मर्याद पूर्वकंगा कलिसिन रायचोटि एम्मेल्ये गंडिकोट श्रीकांत रेड्डी नेल्लूरु नगरपालक संस्था वैस चेयरमैन रूपी यादव बालिनेनी निवासानिकि वच्चि एम्मेल्ये मुनिसिपल वैस चेयरमैन नु पलुवुरु वैएसआर कांग्रेस पार्टी नायकुलु कटारि शंकर गोलि तिरुपतिराव चुंडूरि रवि पुरिनि प्रभावति भूमिरेड्डी रमणम्म सुरेश तदितरुलु कलिसारु चेंज कर सकते हैं।
ఒంగోలు అర్బన్ కు సంబంధించి కొప్పోలు డివిజన్ లో అర్బన్ బౌండరీల సర్వే నిర్వహించారు. జగనన్న భూ హక్కు సర్వేలో భాగంగా అర్బన్ కు సంబంధించి డివిజన్ బౌండరీలను హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరై హద్దులను పరిశీలించారు. శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ఈ నిర్మాణంలో పురోగతి కనిపించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన చెప్పారు. ఈ విషయంపై స్థానిక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. లేఅవుట్లలో కల్పిస్తున్న సదుపాయాలు, ప్రతి మండలంలో లేఅవుట్ల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో మెటీరియల్ దొంగతనాలు జరిగే ప్రమాదం ఉన్నందున అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక పెట్టాలని ఆయన అన్నారు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ప్రభుత్వం చేస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. దర్శిలో చేసేసారు, బట్ దోణకొండలో ఇంకా 4 రోజులు 10 రోజులు ఈ వాయిదా తీసుకునే ఉంటున్నారు. ఈ దోణకొండలో షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ తొందరగా చేయాలి. ఓకే, డీ ఒకసారి ఫాలో చేయండి. ఎలక్ట్రికల్ వాళ్ళతో ఉన్నారా దోణకొండ నుంచి? ఏ ఎలక్ట్రికల్స్? నమస్తే చెప్పండి, ఏంటితో మాట్లాడమయ్యారు? చేసేసేయండి. 28 లొకేషన్ ఏపీసీ పిడిసీఎల్ ఏమేమో స్టార్ట్ చేయాలో ఈ లిస్ట్ పట్టుకొని ఆల్ ద మండల్స్. ఓకే, యా కమిటీ ఆర్డర్ ప్లేస్. సో ఆర్డర్ ప్లేస్ లో ఎర్రగుండ పాలెంలో రికార్డ్స్ ఎక్కువ పని ఉంది. 6 ట్రాక్టర్స్ అడిగారు రోజుకి. ఒకసారి దర్శి మండల్ ఒకసారి చెప్పండి, రియల్ రెస్పాండ్ అవ్వండి.
దర్శి అర్బన్లో దాదాపుగా 11 ఇష్యూస్ రైజ్ చేశారు. క్లియర్ సార్? క్లియర్ రెండు క్లియర్ చేశారు. సో దర్శి ఉన్నారా సిపిడిసిఎల్ ఏ దర్శి లేదంటే దొడకొండ దర్శి ఒకసారి హౌసింగ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. హౌసింగ్ నమస్తే సార్, దర్శి దీంట్లో అన్ని చోట్ల కూడా థెఫ్టింగ్ అండ్ అదర్ రాబరీ ఇవన్నీ కూడా రిపోర్ట్ అవుతున్న వలన అక్కడ బీట్ ఆపరేషన్స్ ఒకటి చేయాలి అండ్ పోలీస్ అన్ని కూడా విజిలెన్స్ కూడా ఏరియా పెంచమని చెప్పాలి. రిక్వైర్డ్ లెట్ ఇన్స్టాల్ సమ్ కెమెరాస్. ఎస్ సార్. ఓకే, స్ట్రాటజిక్ లొకేషన్స్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని ఎవరు వెళ్తారు ఎవరు వస్తున్నారని కూడా వాళ్ళు వాచ్అవుట్ చేస్తే కంప్లీట్స్ పట్టుకోవచ్చు. సినీ ఒక లెటర్ ఆయన అలాగే సార్. సో మనము ఇప్పుడు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాము, ఇది ఓటీఎస్ నాన్ ఓటీఎస్ వర్క్స్ సార్. ఆల్ లొకేషన్స్కి యూ ప్రిఫర్ ఎస్టిమేట్ ఫర్ సిసి కెమెరా ఆల్సో. మేజర్ రోడ్స్ ఎక్కడ ఉంటుందో ఆ హోల్డ్స్ వేసి ఉంటారు, ఆ హోల్డ్స్లో సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టార్ట్ చేసేస్తాను. అలాగే సార్. అంటే చీప్ పెద్ద కాస్ట్ ఉండదు మనకి, మళ్ళీ కేబుల్స్ మాత్రం కాస్ట్ ఉంటాయి. సీసీ కెమెరాస్ ఉంటే ఎవరో దొంగతనం వస్తే కూడా సమ్మెడీగా ఎవరు పర్చేస్ చేస్తున్నారని ఇక నియమం ఐడెంటిఫై. అలాగే సార్. సో మేజర్ లొకేషన్స్ వేర్ ద బీబీ ఆల్మోస్ట్ బిఎల్ అండ్ అబో పని జరుగుతున్న లొకేషన్స్ ఏ కట్టాలి చూడండి. బిగ్ లేఅవుట్స్ ఫస్ట్ బిగ్ లేఅవుట్స్ పెట్టుకోండి. ఓకే, ఇది ప్రపోజ్ చేయండి. ఇది ఇది కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా పెట్టాయి. అలాగే. ఓకే, సో దీనికి ఎవరు చేస్తారు? మీరు ఆర్డర్ ఇది మీ హౌసింగ్ ప్రాసెస్ శాంక్షన్ తీసుకోవచ్చు కదా, ఎస్టిమేట్ తీసుకొచ్చా? చూపిస్తాం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 15వ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సంఘమిత్ర హాస్పిటల్ సీఓఓ డాక్టర్ కె హరికుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డిఎంఎస్ డాక్టర్ శివకుమార్, కార్డియాలజిస్ట్ డాక్టర్ వి సెందిల్ కుమార్, నెప్రాలజీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, గైనకాలజీ డాక్టర్ దీప, డాక్టర్ పివి రవీంద్రారెడ్డి, స్పెయిన్ సర్జన్ డాక్టర్ మహేష్ కుమార్, జనరల్ మెడిసిన్ డాక్టర్ జీవన్ రెడ్డి, పీడియాట్రిక్ డాక్టర్ వీరభద్రయ్య, పల్మనాలజీ డాక్టర్ జహంగీర్ సుల్తాన్, ఎమర్జెన్సీ డాక్టర్ సత్యనారాయణ ప్రజలకు తమ సేవలను అందించారు. తమ ఊరి పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన దామచర్ల కుటుంబ సభ్యులకు మరియు సంఘమిత్ర హాస్పిటల్ మేనేజ్మెంట్కు నాయుడుపాలెం ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 1000 మందికి పైగా ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం పలువురు యువత రక్తదానం చేశారు.
ఇప్పుడు హరికుమార్ సీఓ గారికి సన్మానం చేశారు. ఐ జీవన్ రెడ్డి గారు, ఒక వ్యక్తి మరణిస్తే భౌతిక కాయం మాయమవ్వచ్చు కానీ కీర్తి కాయం ఎన్నటికీ నిలుస్తుంది అనటానికి ఇవాల్టి ఈ వ్యవస్థీకృత వర్ధంతి నిర్వహణే నిజతార్కాణం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కులమతాతలకు అతీతంగా అందరికీ మంచి జరిగేందుకు నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో రమేష్ సంఘమిత్ర తరపున మేము రావడం, ఇంతమంది ఆరోగ్యానికి కృషి చేసే అవకాశం రావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇటువంటి ఆనందం ఇంతమందికి అందేలా చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ మిత భోజనం, నియమిత నిద్ర, సంతులిత వ్యాయామం అమితానంద జీవితానికి మూలసూత్రాలని తెలుపుతూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ గారు, వివి సత్యనారాయణ గారు, ఎమర్జెన్సీ మెడిసిన్. మెడికల్ సూపరింటెండెంట్ శివకుమార్ గారు, తర్వాత జూనియర్ మూడు జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన గృహంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వారి సమస్యలను బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన బాలినేని ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రామ్నగర్లోని మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శరీరంలోని నులిపురుగులు ఉంటే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఫలితంగా విద్యార్థులలో ఏకాగ్రత లోపించి చదువుపై దృష్టి పెట్టలేరని ఆయన అన్నారు. అందుకే అల్బెండాజోల్ మాత్రలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని చెప్పారు. వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత శుభ్రత, ఆహారపు అలవాట్లను విద్యార్థులకు తెలియజేయాలని టీచర్లను ఆయన ఆదేశించారు. అనంతరం నమిలి మింగే అల్బెండాజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత స్వయంగా విద్యార్థులకు వేశారు. కుళాయి ఉండే డబ్బాలను ఉపయోగించాలి. అంటే బబుల్ తీసుకొచ్చుకున్నా లేదా మున్సిపల్ నీళ్ళు పట్టుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారు నా నమస్కారం కాని నివాల్సి ఉంటుంది. పదార్థాలు, కూరగాయలు అవన్నీ సరిగ్గా కలుపుకోకుండా తినడము, ఇలాంటి అపరిశుభ్రతమైన వాటి వద్దని, కాబట్టి పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. గౌరవం లేని కలెక్టర్ గారికి, అట్లాగే అలాగే కార్పొరేటర్ గారికి అందిస్తారు. ఇవన్నీ చేతి పెడతారు మేడం, మన పేడ చేతి డీ వార్మింగ్ డే అని నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క అంగన్వాడీలో, స్కూల్లో, కాలేజెస్లో ఉంటున్న 1 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల్లో ఉంటున్న పిల్లలకి ఈ అల్బెండజోల్ డీ వార్మింగ్ ట్యాబ్లెట్ ఇవాళ ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్ అండ్ అంగన్వాడీస్లో బోత్ మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి లోకల్ పంచాయత్రాజ్తో అనుసంధానంతో ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క పల్లెల్లో అండ్ నగరంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఒంగోలు పరిధి, ఒంగోలు నగరంలో గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అధికారులు, మన మెడికల్ హెల్త్ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇక్కడ ఉంటున్న ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. 1 ఇయర్ నుంచి 18 ఇయర్స్ ఓల్డ్ కిడ్స్కి ఇది అడ్మినిస్ట్రేట్ చేసి ఖచ్చితంగా వెరీ ఎఫెక్టివ్ డోస్గా అది ఉంటుంది. అది మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న ఓవరాల్ హెల్త్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని వలన ఇది చాలా చక్కగా అన్ని చోట్ల ఏర్పాటు చేసేసి అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. సో ఈ 21 తారీఖు ఎవరైనా మా చిల్డ్రన్స్ ఎవరైనా అనారోగ్యం వలన ఆర్ ఎక్కడైనా మైగ్రేషన్స్ వలన బయటకు వెళ్ళి ఉంటే 24 తారీఖు మరొకసారి ఒక మాపప్ డేగా పెట్టుకోవడం జరుగుతుంది. సో అన్ని స్కూల్స్లో, అన్ని అంగన్వాడీ సెంటర్స్లో 24th కూడా ఎనీ మిస్సింగ్ చిల్డ్రన్స్ ఉంటే ఈ అల్బెండజోల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. సో 100% నేను చెప్పిన 5,78,000 మందికి 100% అడ్మినిస్ట్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా మరి ఇక్కడ మన ఒంగోలు నగరపాలక సంస్థలో మరి గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి పిల్లలందరికీ కూడా ఈ యొక్క ట్యాబ్లెట్ ఇచ్చే యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈనాటి పిల్లలే రేపటి భారత పౌరులు, వాళ్ళ ఆరోగ్యం అనేది మన అందరి యొక్క బాధ్యత కనుక మరి ప్రభుత్వం వారు ఎంత ఇనిషియేటివ్గా తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం, పిల్లలందరూ కంపల్సరీగా కూడా ఈ అల్బెండజోల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళ పెరుగుదలకి మరి నిలుపురుగులు అనేది ఆటంకము, అలాగే రక్తహీనతకి వాళ్ళకి బాగా చదువుకోవాలన్నా మరి కడుపు నొప్పులు ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ప్రతి ఒక్కరు కూడా వేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క పర్సనల్గా క్లీనింగ్ కూడా చాలా అవసరం. చిన్నపిల్లలు ఎక్కువగా గోళ్ళు పెంచుకుంటారు, ఆ గోళ్ళ మట్టి చేరుతుంది, మట్టి ద్వారా కూడా మనం తినే ఆహారంలో మట్టిలో నుంచి సూక్ష్మజీవుల ద్వారా మనం తినే ఆహారంలో కడుపులోకి వెళ్ళడం అనేక కారణాల వల్ల మనకి మనం కొన్ని సందర్భాల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఫుడ్ ద్వారాగానే మనం ఈ యొక్క నులిపురుగులను మనం తినడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి, పబ్లిక్ నుంచి కూడా ఒక అవేర్నెస్ అనేది రావాలి. వాళ్ళ పిల్లలు ముఖ్యంగా 1 to 19 ఇయర్స్ పిల్లల మీద ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి దాదాపుగా మన జిల్లాలో 600,000 మంది పిల్లలు ఉన్నారు. కనుక వీళ్ళందరికీ కూడా మరి వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడానికి. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గుంటూరు నుండి ఆత్మకూరు వెళ్లే మార్గం మధ్యలో దోర్నాల ముస్లిం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుల్హన్ పథకం కింద ఇస్తున్న 50,000 రూపాయలను తాను అధికారంలోకి వస్తే 100,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి మైనార్టీలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా 8,000 కోట్ల రూపాయల మైనార్టీలకు ఇచ్చామని చెబుతున్నారు. ఎవరికి ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ కు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా, ఒంగోలు మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ మౌలాలి, దోర్నాల పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ పాల్గొన్నారు. పరిస్థితులు ఉన్నాయి, అన్ని వర్గాలకి అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే మీకు తక్షణ మైనార్టీలకి మీరు ఓటు బ్యాంక్ యూజ్ చేసుకొని మైనార్టీలకి గాలిలో వదిలేశారు. ప్రతిసారి మోసం చేస్తున్నారు. అందుకే మనము ఏక్ మౌకా బార్ బార్ ధోకా నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 to 6-7 kilometers దాకా పాదయాత్ర పర్ డే చేస్తున్నాము. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే మైనార్టీలకి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడు, మైనార్టీలు మోసపోకుండా చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం దక్కుతుంది, సంక్షేమం రాష్ట్ర ప్రజలకి అందుతాయి, సంక్షేమ పథకాలు అందుతాయి. ముఖ్యంగా మైనార్టీలకి రంజాన్ తోఫ దులాన్ పథకం ఇచ్చిన ఘనత చంద్రబాబు గారు, మసీద్ మరమ్మతులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారు, బరేల్ గ్రౌండ్కి డబ్బులు కేటాయించిన నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారు, సంక్రాంతి కానుకలో కూడా మైనార్టీలకి ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది, షాదీ ఖానాలకు నిధులు కేటాయించిన. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిస్వార్థ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులని కొనియాడిన పలువురు టీడీపీ నాయకులు. తన స్వగృహంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.